బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో కూటమి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ అరెస్టు. పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు టీడీపీ నేతలు. అంతేకాదు ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, డీటెయిల్స్ ఏంటి? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ రేతు. ఏదైతే వేలేరేపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొందని తెలిసింది. ఏంటంటే బోరుగడ్డ అనిల్ ను ఏదైతే ఈ రోజు ఉదయం విచారణ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరుగడ్డ అనిల్ ను వేలేరేపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కూటమి నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఏదైతే బోరుగడ్డ అనిల్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కూడా బోరుగడ్డ అనిల్ ను మాకు అప్పగించాలంటూ కూడా పెద్ద ఎత్తున స్టేషన్ బయట నిరసన చేపట్టారు. ఏదైతే బోరుగడ్డ అనిల్ ను అనిల్ ఏదైతే స్టేషన్ లో ఉన్నాడో బోరుగడ్డ స్టేషన్ ముట్టడించేందుకు కూడా యత్నించారు. ఈ నేపథ్యంలోనే డిఎస్పీ వెంకటేశ్వరరావు అదేవిధంగా సిఐలు అదేవిధంగా ఎస్సీలు భారీ సంఖ్యలో చేరుకుని ఏదైతే టీడీపీ నేతలను కూడా అడ్డుకున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే గతం నుంచి కూడా గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఎవరైతే బోరుగడ్డ అనిల్ ఉన్నారో సోషల్ మీడియా వేదికగా అటు చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం రాగానే ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వారిపై కేసులు నమోదు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాణి అనే టీడీపీ మహిళా నేత బోరుగడ్డ అనిల్ పై వేలేరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా ఈ రోజు విచారణ నిమిత్తం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అటు కూటమి నేతలు భారీ సంఖ్యలో స్టేషన్ ఎదురు చేరుకున్నారు. ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో కూడా బోరుగడ్డ అనిల్ ను మాకు అప్పగించాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు రీతి. ముఖ్యంగా ఏదైతే అక్కడ బోరుగడ్డ అనిల్ చిత్రపటాలను కూడా దహనం చేసి కూడా నిరసన చేపట్టారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఏదైతే అక్కడ డిఎస్పీ కూడా ఏదైతే టీడీపీ నేతలను అడ్డుకుని వారిని కూడా స్టేషన్ బయటికి పంపించేందుకు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏదైతే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ ను మాకు అప్పగిస్తే మేమే శిక్షిస్తామంటూ కూడా ఆ స్టేషన్ ముట్టడించేందుకు యత్నించడంతో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రీతు ఓకే రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.